శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.కాంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. ధనుర్మాసం అత్యంత పవిత్రమైన మాసాల్లో ఈ ధనుర్మాసం కూడా ఒకటి. మరి ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా నిర్వహించేటటువంటి కార్యక్రమం గోదాదేవి కళ్యాణం. పూజారీస్.కామ్ వీళ్ళు ప్రత్యేకంగా గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అసలు గోదాదేవి కళ్యాణం వెనుకున్న అసలు ఆంతర్యం ఏంటి? గోదాదేవి కళ్యాణాన్ని వీక్షించిన వాళ్ళకు కానీ చేసిన వాళ్ళకు కానీ ఎలాంటి ఫలితం కలుగుతుంది? ఎందుకు ఈ గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహించాలి? పూర్తి వివరాలు మనకి వివరించడం కోసం మనతో ఉన్నారు పూజారీస్.కామ్ పూజారులు సచిన్ శర్మ గారు, అలాగే కృష్ణ శ్రీకృష్ణ ఫణికుమార్ శర్మ గారు. మరి ఇద్దరూ కూడా గోదాదేవి కళ్యాణం గురించి పూర్తి వివరాలు మనతో వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. అయితే ముఖ్యంగా పూజారీస్.కామ్ వాళ్ళు గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తున్నారు. అసలు గోదాదేవి కళ్యాణం ఎందుకు నిర్వహించారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతరే నమః. శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ముందుగా గోదామ్మవారికి మంగళాశాసనలు తెలుపుతూ, భక్తులందరికీ కూడా అనేక విధములైనటువంటి కోరికలు అనేటివి ఉండడం సహజం. అందులో ఈ కాలములో చాలామందికి వివాహం అవ్వడం అనేది చాలా కష్టతరమవుతున్నటువంటి సమయం కనిపిస్తూ ఉంది బయట ప్రపంచంలో. అయితే ఒకనొక సమయంలో ఈ గోదామ్మవారు శ్రీకృష్ణుణ్ణి దక్కించుట కొనకు కొంతమంది గోపికలతో కలిసి ఆవిడ ఒక వ్రతాన్ని ఆచరించారట. ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించారు, ఆవిడ యొక్క జన్మ వృత్తాంతంతో మనం తెలుసుకుంటూ ఈ యొక్క గోదా కళ్యాణం యొక్క విశేషాన్ని కూడా తెలుసుకుంటూ వద్దాం. అలాగే ముందుగా గోదామ్మవారు ఒక పూల పుష్ప వనంలో చిన్న బాలికా రూపంలో విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక ఆళ్వారికి, ఆళ్వారనగా వారు విష్ణు భక్తులు, వారికి అమ్మాయి దొరికిందట. వారు అమ్మాయిని తీసుకుని చక్కగా ఉంది అమ్మాయి అని చెప్పి పెంచుకుంటూ వస్తున్నారు. ఆండాల్ అనేటువంటి పేరు పెట్టి గోదామ్మవారిగా మనం కూడా పిలుస్తూ ఉంటాము. ఆ విధంగా పేరు పెట్టి అల్లారముద్దుగా పెంచుతూ వస్తారు. అయితే ఆ అమ్మాయి తండ్రి దగ్గర శ్రీకృష్ణుడి యొక్క వృత్తాంతము, విష్ణుమూర్తి యొక్క వృత్తాంతములు వింటూ పెరుగుతూ వస్తుంది చిరకాలంగా. చిన్న వయసు నుంచి కృష్ణుడి యొక్క కథలు వినడంతో ఆమెకు వారిపైన మోహం కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది. స్వామిని నేను వివాహం చేసుకోవాలి అనేటువంటి ఒక భావన కలుగుతుంది యుక్త వయసు వచ్చేసరికి. తండ్రి గారైనటువంటి విష్ణుచిత్తుడి వారు నిత్యం కూడా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనలు చేస్తూ వస్తూ ఉంటారు. వారి పూలవనంలో ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా మాలలు కట్టించి రాత్రి ఇంట్లో పెట్టి ఉదయాన్నే స్వామికి తీసుకెళ్ళి సమర్పించేవారట. ఆ క్రమంలో గోదామ్మవారు నిత్యం కూడా స్వామికి అలంకరించే మాల తనకి తాను అలంకరించుకుని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ ఉండేదట. నా స్వామి పక్కన నేను ఈ మాల వేసుకుని ఉంటే ఇంత అందంగా ఉంటానా అని అలంకరించుకుని అద్దంలో తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉండేదట. తండ్రిగారు చూడకుండా మాల మళ్ళీ ఆ గంపలో పెట్టేశారు. ఇలా కొంతకాలం సాగుతూ ఉంటుంది. తండ్రి చూడకుండా మాల వేసుకోవడం, తనను తాను అలంకారం చేసుకోవడం, మళ్ళీ బుట్టలో పెట్టేయడం, ఆ విషయం తెలియని విష్ణుచిత్తుల వారు ఇదే పూలమాల తీసుకెళ్లి స్వామికి సమర్పించడం క్రమంగా జరుగుతూ వస్తుంది. అయితే ఒక సమయంలో ఈ యొక్క విష్ణుచిత్తుల వారు తన కుమార్తె చేసినటువంటి, గోదామ్మవారు చేస్తున్నటువంటి ఈ పూలమాల అలంకారము ఆయనకి తెలియకుండా తీసి పక్కన పెట్టడం అనే విషయాన్ని గమనిస్తారు. గమనించి గోదామ్మవారిని వారిస్తారు. అమ్మా, ఇది విష్ణుమూర్తికి మనం అలంకరించేటువంటి మాల,
మనకి మాను అలంకరించుకోకూడదు అని చెప్పి చెప్తారట. అయితే తండ్రి మాటకు కట్టుబాటుగా అమ్మవారు ఆ యొక్క మాలను ధరించదు. తర్వాత రోజు విష్ణుమూర్తి వారు విష్ణుచిత్తుడు అంటే ఈ యొక్క అర్చకుల యొక్క కళ్ళలోకి వచ్చి స్వప్నంలో ఇలా చెప్తారట, విష్ణుచిత్తా, నీ కుమార్తె ధరించినటువంటి మాల ఏదైతే ఉందో అదే నాకు చాలా ఆనందం, కాబట్టి రేపటి నుంచి నీ కుమార్తె అలంకారం చేసుకున్న మాలే తీసుకొచ్చి నాకు సమర్పించు అని చెప్పి స్వామివారు స్వప్నంలో విష్ణుచిత్తులో చెప్తారట. పరమానంద భరితులైనటువంటి విష్ణుచిత్తుల వారు మరుసటి రోజు నుంచి కూడా అదేవిధంగా గోదాదేవి అలంకరించినటువంటి మాలని స్వామికి సమర్పించడం జరుగుతుంది. ఈ క్రమంలో యుక్త వయసుకు వచ్చినటువంటి ఆ గోదామ్మవారు తనతో పాటు కొంతమంది స్నేహితులు కూడా ఉంటారు, వారినే మనం గోపికలు అని పిలుస్తూ ఉంటాం. ఆ గోపికలందరితో కలిసి శ్రీకృష్ణుడు ఎలాగైనా మనం కూడా దక్కించుకోవాలి అంటే వివాహం చేసుకోవాలని కానీ లేదంటే వారికి మన ప్రేమను తెలియచేయాలని కానీ చేయడం కోసం వీరొక వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించారు, 8 మంది గోపికలతో ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు, ఏ విధంగా ఆచరించారు, ఆ తర్వాత శ్రీకృష్ణుడు వీరికి ఏ విధంగా పలికారు అనేటువంటి వృత్తాంతం మొత్తాన్ని కూడా మనకి దివ్య ప్రబంధము అనేటువంటి ఒక గ్రంథంలో చెప్పబడింది. అయితే ఈ అమ్మవారి యొక్క వృత్తాంతం మొత్తం 30 పాశురములుగా చెప్పబడింది. ఈ ధనుర్మాసం మొత్తము కూడా ప్రతిరోజు ఒక్కొక్క పాశురాన్ని పారాయణ చేస్తూ ఆ యొక్క పాశురం యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ వ్రతంగా ఆచరించి భోగి రోజు అమ్మవారికి శ్రీరంగనాథుడితో వివాహం జరిపించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించిన తర్వాత స్వప్నంలో స్వామివారు అడుగుతారట, తండ్రి గారు అడుగుతారు, అమ్మా నీకు ఎవరిని వివాహం చేసుకోవాలనుంది స్వామి? నాకు శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుణ్ణి వివాహం చేసుకోవాలనుంది అని గోదామవారు చెప్పిన వెంటనే భోగి రోజు సరైనటువంటి ముహూర్తం అని భావించిన స్వామివారు గరుత్మంతుని మీద శ్రీరంగం నుంచి శ్రీవల్లిపుత్తూరు వరకు వచ్చి అక్కడ ఆండాలుగా పిలువబడేటువంటి గోదామవారిని కళ్యాణం చేసుకున్నారు. అయితే అప్పుడు గోదామవారు స్వామివారి పక్కన చేరింది కాబట్టి ఎంతో మహిమలతో ఉండగా అక్కడ ఉన్నటువంటి కళ్యాణం చూసిన భక్తులందరూ కూడా ఈ విధంగా అడిగారట, మీ కళ్యాణం ఈనాడు మేము చూస్తూ ఉన్నాము, మేము చూస్తూ ఉన్నాము, మాకు పరమానందం, కానీ భవిష్యత్తులో మీ కళ్యాణం చూసేటువంటి వారికి ఎటువంటి కోరికలు మీరు తీరుస్తారు అని అడిగితే అందుకు అమ్మవారు అందుట, మా యొక్క ఈ వృత్తాంతం మొత్తం కూడా ఈ పాశురములన్నీ పారాయణ చేస్తూ, లేదు పాశురములు పారాయణ చేస్తున్న చోట మీరు విన్నను, అట్లాగే భోగినాడు మా కళ్యాణం జరుగుతూ ఉంటుంది, ఆ కళ్యాణం చూసినను ఎవరికైతే వివాహం అవ్వదో వారందరికీ కూడా మేము కళ్యాణ యోగాన్ని అనుగ్రహిస్తాము అని చెప్పి వారిద్దరు కూడా మాట ఇచ్చారట. అంతేకాదమ్మా మరి ఇంకేమైనా చేయగలరా అంటే, అమ్మవారు సంతానాన్ని కూడా నేను కలుగజేస్తాను అని చెప్పిందట. ఈ విధంగా గోదామవారి కళ్యాణాన్ని మనం దర్శించడంలో ఆంతర్యం ఏమిటండి అంటే, ముందుగా ఎప్పుడైనా సరే ఒక కళ్యాణం అనేది ఒక పురుషుడితో ప్రకృతిని సంధానించడమే, సృష్టి యజ్ఞం చేయటమే. అటువంటి సృష్టి యజ్ఞము జరుగుటా అనేది చూడడం చాలా మనకి అరుదు. అలా చూడడం వల్ల అనేక రకమైనటువంటి శుభములు కలుగుతాయి అని చెప్పి శాస్త్రవాక్యం. అయితే కళ్యాణం అనేది దేవతా కళ్యాణము, శాంతి కళ్యాణం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చును. ఒక దంపతులు మాకు సంతానం కలిగినచో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం జరిపిస్తాము అని చెప్పి చాలామంది దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ కోరిక నెరవేరాలి అంటే వారికి సంతానం కలిగితే ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయించవచ్చు, ఎందుకంటే అది వారి మొక్కు. అట్లాగే ప్రతి సంవత్సరము కూడా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు అన్నవరంలో స్వామివారికి కళ్యాణం చేస్తారు, దాన్ని వార్షిక కళ్యాణము శాంతి కళ్యాణము అంటారు. ఈ విధంగా జరుగుతూ వస్తాయి. అట్లాగే ఈ ధనుర్మాసంలో ఈ యొక్క గోదా కళ్యాణం జరగడం అనేది అత్యంత విశేషము. ఎవరికైతే సంతానం కలగలేదో, ఎవరికైతే అనేక కాలంగా వివాహం జరగట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో
వారందరూ కూడా ఈ కళ్యాణాన్ని వీక్షిస్తే వారికి సకల శుభాలు కూడా కరిగి వారికి కూడా వివాహం జరుగుతూ ఉంటుంది. అయితే అందరికీ కూడా చాలా అనుమానాలు ఉంటాయి. ఏమండి, చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రావణము, భాద్రపదము అని చెప్పి మనకి తెలుగు మాసాలు 12 అని చెప్పారు. మరి ఈ 12 మాసాల్లో ధనుర్మాసం ఎక్కడి నుంచి వచ్చిందండి? అదే ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు ప్రజల యొక్క ముహూర్తాలు, జాతకాలు లేదు ఏదైనా ఒక శుభముహూర్తం అనేది చాంద్రమానం ప్రకారంగా, అంటే చంద్రుణ్ణి అనుసరించి మన యొక్క ముహూర్తాలు నిర్ణయిస్తాము. చైత్రమాసము అనేది ఎలా ఏర్పడిందండి? వైశాఖ మాసము అనేది ఎలా ఏర్పడిందండి? పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం కలిస్తే అది చైత్రమాసమైంది. విశాఖా నక్షత్రం కలిసిన పౌర్ణమి వైశాఖ మాసమైంది. జ్యేష్ఠా నక్షత్రం పౌర్ణమి నాడు కలిస్తే అది జ్యేష్ఠా నక్షత్రమైంది. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రం పౌర్ణమి నాడు కలిసినాడు అది ఆషాఢమాసమైంది. ఈ విధంగా ఆయా నక్షత్రాల పౌర్ణమి కలయికతో మనకి తెలుగు మాసాలు ఏర్పడ్డాయి. అయితే ఇందులో మరి ధనుర్మాసం ఎలా వచ్చిందండి? అంటే తమిళనాడు సాంప్రదాయం మొత్తం కూడా సూర్యుణ్ణి అనుసరించి నడుస్తూ ఉంటుందండి. దాన్ని సౌరమానము అని మనం పిలుస్తాం. ఈ సౌరమానం ఎలా మనం గణించాలండి? అంటే మనకి ఉగాది అనేది చంద్రుడు అమావాస్య పూర్తయ్యి పాడ్యమి రోజున మనకి ఉగాది ప్రారంభమవుతుంది. కానీ ప్రతి సంవత్సరము కూడా ఏప్రిల్ 14వ తేదీనే తమిళ వాళ్ళకి ఉగాది. అది వారి డేట్ల ప్రకారం చేసుకోవడం ఉంది. సూర్యుడు మీనము నుంచి మేషములోకి మారేటువంటి సమయం. ప్రతీ నెల కూడా 14, 15, 16 ఈ 3 తేదీల్లో ఏదో ఒక తేదీ నాడు రవి ఈ యొక్క మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరము, కుంభము, మీనము మనకి 12 రాశులు ఉన్నాయి. ప్రతీ నెల రవి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రవేశిస్తూ ఉన్నటువంటి దాన్ని తమిళ వాళ్ళు మాసముగా తీసుకుంటారు. సంకల్పంలో మనము వర్ష ఋతువు, వసంత ఋతువు, చైత్రమాసము ఉంటాం. అలాగే వాళ్ళు మేషమాసము, వృషభ మాసము, మిథున మాసము అని పిలుస్తారు. ఆ విధంగా గోదామ్మవారు ఆ ప్రాంతానికి చెందిన అమ్మవారు కనుక ఆ అమ్మవారు ధనుర్మాసంలో ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారు కనుక మనము అదే సాంప్రదాయంగా పాటిస్తూ ఈనాడు ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ 16వ తేదీ కానీ 17వ తేదీ మాత్రమే ఈ ధనుర్మాసం అనేది ప్రారంభమవుతుంది. ఎందుకంటే రవి అప్పుడే ధనుస్సులోకి ప్రవేశిస్తారు కనుక. ఆ విధంగా మనం నెల రోజులు కూడా ఈ పాశురాలు చేసుకో, నెల రోజులు కూడా ఈ పాశురాలు పారాయణ చేసుకోవచ్చు. అదేవిధంగా సచిన్ శర్మ గారు, మరి ఈ పాశురాలు ధనుర్మాసంలో నిర్వహించే ఈ పాశురాలు, అదేవిధంగా గోదాదేవి కళ్యాణం, చాలామంది ఈ రోజుల్లో భార్యాభర్తలు దాంపత్య జీవితంలో చాలా రకాల ఇబ్బందులు, మనశ్శాంతి లేదు, విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అలాంటి వాళ్ళకు కూడా ఇది గోదాదేవి కళ్యాణం ఉపయోగపడుతుందంటారా? ఈ పాశురాలు కేవలం తమిళియన్స్కేనా, మన తెలుగు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయంటారా? కాదండి, శాస్త్రం అనేది ప్రపంచానికి సంబంధించిందండి. ఈ ప్రపంచానికి సంబంధించిందంటే అప్పుడు మనకు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అలాంటూ ఏముండదు. ఇక్కడ ఏంటంటే విశేషంగా అమ్మవారి కళ్యాణం చూడడం కానీ లేదా మనం ఆ పాశురాలని వినడం కానీ, ఈ 30 పాశురాలు అంటే మనం సమయంగా రావడము, అది వినడము, మళ్ళీ ఆ కళ్యాణం చూడడము, ఇవన్నీ చూడడము వినడం ద్వారా ఏమవుతాయంటే విశేషంగా ఏ మనం ఒక్కొక్క రోజు మనం ఎలా వింటామో ప్రతిరోజు మనకంటూ ఒక శక్తి కూడా అమ్మవారి మనకు శక్తిగా ఒక శక్తిలా వస్తుంది. వినడం ఏంటంటే చూడడము వినడము ఈ రెండిట్లో ఏదైనా చేయాలి. ఈ కలియుగానికి సమయంగా మనం తీసుకుంటాము. కొంతమంది వినడం వరకే చూస్తారు, కొంతమంది చూడడానికి కేటాయిస్తారు సమయం. అలానే వినడానికి కూడా కాదు, చూడడానికి కూడానే మనం ఏది లేకుండా పార్టిసిపేట్ చేసి ఆ నామస్మరణ చేసినా సరిపోదు. ఉన్నంత వరకు ఏంటంటే ఆ పాశురాలు జరిగినప్పుడు వినడము. విన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణులు అయితే ఆ పాశురాలు చెప్తారు, వేరే వాళ్ళు అయితే ఆ నామస్మరణనే పాశురాలతో సమానంగా అవుతుంది. కానీ మనకేంటంటే అక్కడ పాలు పంచుకున్నామంటే ఆ నామస్మరణనే అక్కడ జపంలా ఒక శక్తిలా మనకు ఉంటుంది. అంత సమయము ఆ పాశురాలు వినడము, కొంతమంది సమయం కళ్యాణం చూస్తారు. ఆ కళ్యాణం చేసేటప్పుడు కూడా శ్రీకృష్ణాయ నమః,
తర్వాత మళ్ళీ గోదా జై నమః అంటూ అలా మనం ఆ కళ్యాణాన్ని కూడా పూర్తిగా మనం తీక్షణంగా గమనించామనుకోండి, మనకు ఈ కలియుగంలో పెళ్ళి అనేది చాలా అరుదుగా జరుగుతున్నాయి. విశేషంగా కూడా ఎంత మనం ప్రయత్నం చేస్తున్నా జరగట్లేని జరిగే ఆ పెళ్లి కూడా దాదాపుగా విడాకులు పాలై విడాకులు వరకు వెళ్ళడం, కొన్ని గొడవల వల్ల మనశ్శాంతి ఉండట్లేదు, మనశ్శాంతి ఉండదు. ఎంత పెళ్లి చేసుకునేది ఆ ఆనందం కోసమే, ఆనందమే పోతుంది. అదే ఇప్పుడు మనకి ఏంటంటే మన పూర్వకాలం నుండి వీళ్ళందరూ కూడా ఎన్నో సమయాలు సమయానుసారంగా పనులు చేసుకునే వాళ్ళు, సమయానుసారంగా గుడికి కూడా వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే ఈ కలియుగంలో ఏంటంటే ఈ సమయం లేకపోవడము, కనీసం మనం ఏంటంటే మనం ఒక్కరోజైనా ఆ సమయాన్ని కేటాయించాలి, స్వామివారి దగ్గర కేటాయించుకొని మనము ఆ ఉన్న రెండు సమయాల్లో పాశురమైనా వినడము, కనీసం కళ్యాణమైనా పూర్తిగా తీక్ష్ణమనంగా చేస్తున్నాం అనుకోండి, మనకంటూ ఒకటి శక్తి లభించేసరికల్లా మనకు అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఇంకోటి మన దాంపత్య జీవితం అన్నారు, ఆ వివాహం కాని సమయంలో కూడా వివాహం అవుతుంది, వివాహమైనా సరే ఇలాంటి శుభకార్యాల్లో ఎక్కడైనా ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం చేస్తుంటారు, ఈ విశేషంగా ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం ఇంకా విశేషం ఉన్నది. అది మనం చూడడం కానీ ఇవన్నీ చేస్తే ఏంటంటే ఈ మీరు అంటున్నాం కదా కొన్ని విడాకులు అవ్వడము, గొడవలు అవ్వడము, ఇంట్లో శాంతి లేకపోవడం, ఇవన్నీ ప్రశాంతతకి దారితీస్తుంటాయని. ఏంటంటే మనం చూడడమే చాలా విశేషమైనది. ఏంటంటే ఈ జరగడం కూడా ఏంటంటే 30 రోజులు పూజారీస్.com లో మేము విశేషంగా చేసుకుంటున్నాం. 30 రోజులు పూజారీస్.com ద్వారా ఈ 30 పాశురాలు ప్లస్ చివరి రోజు కళ్యాణము, విశేషమైన కళ్యాణం జరుపుతుంది. అంటే మన సమయానుసారంగా ఇది మన ఇంట్లో కూడా జరుపుకోవచ్చండి. విశేషంగా చెప్పాలంటే ఎందుకు ఇది జరుపుకోవడం అంటే మనం చెప్పాం కదండి కొన్ని ఇబ్బందులు అవుతున్నాము, దాంపత్యంలో ఇబ్బంది, కనీసం ఏంటంటే సత్సంతానం జరగకపోవడము, ఇంకా మన ముందర తరాల వాళ్ళకు కూడా పెళ్ళి జరగకపోవడము, ఇవన్నీ ఏంటంటే అండి మనము గనక సంపాదించుకుంటే మన పిల్లలకి మనం పరంపరగా ఇచ్చుకోవచ్చండి ఇది అని. అదే మనకేంటంటే ఇవన్నీ పూజారీస్.com లో మేము మొత్తం 30 రోజులు చేసుకోవాలని పూజారీస్.com నిశ్చయించింది. కళ్యాణం కూడా నిర్వహించి కళ్యాణం కూడా నిశ్చయించింది విశేషం. అదేవిధంగా ఒక్కసారి మీరు చెప్పండి, ఈ కళ్యాణము అనేది విధి విధానం ఎలా ఉంటుంది, ఈ కళ్యాణంలో పూజారీస్.com వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కళ్యాణంలో ఎవరైనా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పార్టిసిపేట్ చేయాలంటే చేయవచ్చంటారు? తప్పకుండా చేయొచ్చండి. ఎందుకంటే ఒక కళ్యాణం జరుగుతూ ఉన్నప్పుడు దానిని చూడడం ఎంత ప్రధానంగా మనం తీసుకుంటామో, అందులో మా గోత్రనామాలు చెప్పించుకుని చేసుకోవాలి అనేటువంటి ఆశతో చాలామంది ఉంటుంటారు. అట్లాగే కుదిరిన వాళ్ళు అక్కడికి వచ్చి మేము పీఠాల మీద కూర్చుని చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరికీ కూడా ఈ పూజారీస్.com లో అవకాశం కల్పిస్తూ ఉన్నాం. జనవరి 7వ తారీఖున అంటే ఆదివారం నాడు అందరికీ అనుకూలంగా ఉన్న రోజు, అందరికీ అనుకూలించే విధంగా మన ఈ భాగ్యనగరంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శించుకునే విధంగా ఈ యొక్క గోదా కళ్యాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేనండి, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారనే చెప్పాలి. ఎందుకండి అంటే అనేక రకాలైనటువంటి చోట గోదా కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి చోట నిర్వహిస్తారండి అనే ప్రశ్న వస్తే, విష్ణుమూర్తి ఆలయాల్లో ఖచ్చితంగా ఈ యొక్క గోదా కళ్యాణం అనేది నిర్వహిస్తూ పడుతుంది. అది ఒక ఆలయం. అట్లాగే మేము ఏమిటండి అంటే ఇదొక సంస్థ, పూజారీస్.com అనేటువంటి ఒక సంస్థలో లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నెరవేరాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈ యొక్క సంస్థ అనేది ప్రారంభించబడింది. అందుకోసం ఏ పుణ్యకార్యమైనటువంటి ఏ పర్వదినమైనా సరే దాన్ని పురస్కరించుకునే విధంగా మా యొక్క పూజారీస్.com నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ఈ నెల రోజులు కూడా ఈ పూజారీస్.com లో పనిచేసినటువంటి పూజారులందరూ కూడా విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పాశురములు కూడా పారాయణ చేస్తూ ఉన్నారు ప్రతినిత్యము. ఈ ప్రతినిత్యము పారాయణ చేసి ఆ కళ్యాణాన్ని చేయడంలో కళ్యాణం చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పాశురములు వినలేదు అనే బాధ కలగకుండా ఆనాడు అమ్మవారి కళ్యాణం చూస్తే అదే ఫలితము వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఎవరైనా మేము పీటల మీద కూర్చుని ఈ యొక్క కళ్యాణంలో పాల్గొంటాము అనేవారు ఎవరైనా ఉంటే ముందుగా మాకు తెలియపరిస్తే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకుని ఆ రోజు కళ్యాణంలో వారు కూడా పాల్గొనే విధంగా స్వామివారు భాగ్యం కలిగిస్తారు. చాలా సంతోషం అండి. నిజంగా అంటే గోదాదేవి కళ్యాణం గురించి పూర్తి వివరణ, అసలు ఈ నెల మొత్తానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని పూర్తిగా వివరించి ఆ గోదాదేవి కళ్యాణానికి సంబంధించి పూర్తి వివరణ ఇచ్చారు.
చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మరి అక్కడ ఇంకా వేరే ఏమైనా ప్రత్యేకత ఉంది అంటారు? పూజారీస్ డాట్ కామ్ అనేటువంటి ఒక సంస్థలో ఋగ్వేదము, యజుర్వేదము, శుక్ల యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, మనకి 4 వేదాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయండి. ఆ పీటల మీద కూర్చునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణము చూసి ఎంత ఆనందమైతే పొందుతారో వారందరికీ కూడా సకల సుఖాలు లభించాలి, సర్వ సంపదలు కలగాలి, వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలన్నీ తొలగిపోవాలి అంటే మంచి పండితుడు ఆశీర్వదించాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఆ ఆశీర్వచనం కూడా 4 వేదాలతో ఈ కళ్యాణం అనంతరం అందరికీ జరపబడుతుంది. పీఠల మీద కూర్చునే వారందరికీ కూడా ఒక ఇంటిలో వేదాశీర్వచనం చేయించుకోవాలి అంటే చాలా కష్టతరంగా ఉంది. ఎందుకంటే పిలిస్తే ఒక ఇద్దరు పండితులు వచ్చి ఆశీర్వచనం చేయగలరు, లేదా ఒక 3 పండితులు వచ్చి ఆశీర్వచనం చేయగలరు. ఒకే చోట మనం కూర్చుని కళ్యాణం చేయించుకుంటే ఆ ఆనందము, ఆ అనుభూతి కూడా మాటల్లో చెప్పలేనిది. అంతేకాకుండా ప్రతి వేదముతో ఆశీర్వచనం చేయడం కూడా చాలా విశేషంగా, చాలా అద్భుతంగా వారి యొక్క జీవన ప్రభృతిలో నిత్యము కూడా వారు ఎదగడానికి ఈ యొక్క ఆశీర్వచనాలు తోడ్పడతాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొని వారందరూ కూడా దేవి యొక్క అనుగ్రహం పొంది వారి యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా నివృత్తి అయ్యే విధంగా వేద ఆశీర్వచనాలు పొంది అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు అందరి మీద ప్రసరించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. చాలా 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 సంతోషం అండి. వింటుంటే కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఆ వేద ఆశీర్వచనం ప్రత్యక్షంగా నేను దాన్ని ఫీల్ అయ్యాను, దాన్ని పొందాను. సో అందులో ఉండే ఆనందం, అనుభూతి నాకు బాగా తెలుసు. మీ అందరి చేత నిజంగా వేదాశీర్వచనం ఆ రోజు నేను తీసుకున్నాను. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండ్ గోదాదేవి కళ్యాణం గురించి ఎంతో చక్కగా డీటెయిల్గా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం అండి. సో చూసారు కదండి, మరి ఇది గోదాదేవి కళ్యాణం. ముఖ్యంగా ధనుర్మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే ఒక ప్రత్యేకమైన వేడుకలలో ఒకటి. సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఈ కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి ఫలితం కలుగుతుంది అనేది చాలా డీటెయిల్గా వివరించారు కదా. మరి వివాహం కాని వారికి వివాహం అవుతుందట, వివాహం అయ్యి ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు 100% ఉన్నాయి. అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా వేద ఆశీర్వచనము చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కళ్ళకి కూడా. అద్భుతమైన రోజు జనవరి 7వ తారీఖున మరి పూజారీస్.com వారు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన గోదాదేవి కళ్యాణంలో మీరు కూడా పాల్గొని విశేషంగా మరి మీరు కూడా మీకున్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అనుకుంటే వివరాల కోసం క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే. మీ జాహ్నవి.